సోమవారం నామినేషన్స్ కార్యక్రమం పూర్తయిన తర్వాత తమన్నా రవికృష్ణ మీద విరుచుకుపడింది. నామినేషన్స్లో రవికృష్ణ తమన్నాని నామినేట్ చేయడం భరించలేని తమన్నా, అసలు నీకు సిగ్గు ఉందా, అసలు నువ్వు మొగాడివేనా అంటూ చాలా రకాలుగా దుర్భాషలాడింది. నేను ట్రాన్స్నే కానీ నువ్వు మొగ ట్రాన్స్మీ అంటూ అతని మీద అనకూడని మాటలు అంటూ ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇంటి సభ్యులందరూ తమన్నాని అదుపు చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా తమన్నా ఎక్కడా కూడా తగ్గలేదు. సరికదా రవికృష్ణని ఇంకా అనటం మొదలుపెట్టింది. ఇక అనటమే కాదు, ఇక రేపటి నుంచి నీకు చుక్కలు చూపిస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈరోజు ప్రమో అంటే మంగళవారం ప్రమోలో గనక మనం చూసినట్టయితే శత్రుత్వం అనేది ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను రవికృష్ణ అంటూ తమన్నా రవికృష్ణకే ఛాలెంజ్ చేసింది. రవికృష్ణ ఎక్కడికి వెళ్ళినా కూడా తన మాటలను అంటూ దెప్పి పొడుస్తూ, పప్పు పప్పు నువ్వు ఒక పెద్ద పెసరపప్పు అంటూ తన మీద చాలా రకాలుగా ఎత్తి పొడుపులు చేసి దెప్పుతూనే ఉంది. చుట్టుపక్కల ఉన్న హౌస్ మెంబర్స్ అందరూ తనని కంట్రోల్ చేసి 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 ఇంకా విసికెత్తిపోయే స్థాయికి వచ్చేసింది. అయితే ఇంకా ఏ పప్పు చేయమంటావు అని బాబా భాస్కర్ అడగటం, దానికి పెసరపప్పు చేయండి, దానికి ఎటువంటి పస ఉండదు కాబట్టి పెసరపప్పు తింటాను అనటం ఇవన్నీ అంది. అసలు నువ్వు మొగాడివేనా అంటూ అసలు ఏ ఆడది మగవాడిని అడగని ప్రశ్నలు అడిగింది తమన్నా రవికృష్ణని. చూశాడు 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 ఇంకా రవికృష్ణ తన ఒక ఓర్పుని సహనాన్ని చంపేసుకున్నాడు. ఇక కుప్పకూలాడు, కన్నీరు పెట్టేసుకున్నాడు. బాబా భాస్కర్ని వాటేసుకుని మరీ ఏడ్చేసి ఇక ఇవాళ బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతోంది అనేది ప్రతి ఒక్కరికి ఉత్కంఠ భరితంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే రవికృష్ణని కనుక మనం గమనించినట్టయితే తమన్నా ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా చాలా ఓర్పుతో నేర్పుతో అసలు తన నన్ను కాదు అంటున్నదని పక్కకి తిరిగిపోయి వేరే వాళ్ళతో మాట్లాడడం లాంటివి జరిగింది. కానీ ఎప్పుడైతే ఇక పొద్దున్న నుంచి రాత్రి వరకు తమన్నా రవికృష్ణనే టార్గెట్ చేయడం జరుగుతుందో ఇక రవికృష్ణ ఓర్పు చచ్చిపోయిందనే చెప్పచ్చు. ఇంకా టోటల్గా బాబా భాస్కర్ని పట్టుకుని ఆయన ఏడ్చేసి కుప్పగూలాడు హౌస్లోనే. ఇంకా మహేష్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులు అయ్యారు. మరి ఇంకా ఈరోజు బిగ్ బాస్ ఏ రకంగా సాగబోతుందనేది వేచి చూడాల్సిందే.